మన కన్న ఎదుటనే ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు ఎత్తు పెరుగుతూ ఉంటే ఇక నీళ్లు కిందికి ఏమొస్తాయి అన్నది మనమంతా కూడా ప్రశ్నార్థక, మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంకా నీళ్లు ఏ స్థాయిలోకి పడిపోతాయని చెప్పి, ఎందుకంటే 519 నుంచి 524 మీటర్లు ఎత్తు పెంచితే అపారెంట్లీ దాని స్టోరేజ్ కెపాసిటీ ఇంకొక 110 TMC స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. దట్ ఈస్ ద రియాలిటీ ఈరోజు. ఇటువంటి పరిస్థితుల్లో పాపం కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవమే దక్ష ఇది. మనకు గోదావరి నీళ్లను మనం గోదావరి నీళ్లను శ్రీశైలంకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే, గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్కు తీసుకొని పోయే పరిస్థితి జరుగుతూ ఉంది అని అంటే, గోదావరి నీళ్లతో మనం కృష్ణా ఆయకట్ మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతూ ఉంది అని అంటే, నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు. హీ వాజ్ మెగ్నానిమస్. తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను వీఆర్ టేకింగ్ ఇటు శ్రీశైలం, వీఆర్ టేకింగ్ ఇటు నాగార్జున సాగర్, ఆయన రాష్ట్రం నుంచి. ఇది నిజంగా ఆయన మెగ్నానిమిటీకి మనం సంతోషపడాల్సింది. పోయి రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంది అని చెప్పి సంతోషించాల్సింది. పోయి మనం చేస్తా ఉన్నది ఏమిటి అధ్యక్ష? అసలు గోదావరి గురించి అసలు ఫస్ట్ మీ క్లాస్ బీక్తా ఫస్ట్ మీరు వినండి. గోదావరి గురించి, గోదావరి అన్నది 4 పాయలు ఉంటాయి. ఒకటి నాసిక్ నుంచి వచ్చే 1 పాయ. ఆ నాసిక్ నుంచి వచ్చే పాయ ఇప్పటికే ఎండిపోయిన పరిస్థితి. వాళ్ళకే తెలంగాణకు వచ్చే పరిస్థితే నీళ్లు రాని పరిస్థితి. 2 పాయ ప్రాణహిత పాయ. దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 36% ఆఫ్ గోదావరి వాటర్స్. 36% గోదావరి వాటర్స్ అప్రాక్సిమేట్లీ ప్రాణహిత పాయ. 3 పాయ ఇంద్రావతి పాయ. ఇంద్రావతి పాయ అప్రాక్సిమేట్లీ 26% ఆఫ్ గోదావరి వాటర్స్. 2 ప్రాణహిత అండ్ ఇంద్రావతి అలోన్ కాన్స్టిట్యూట్ అప్రాక్సిమేట్లీ 65% ఆఫ్ గోదావరి వాటర్స్. ఈ 2 పాయలు ఎక్కడున్నాయి అధ్యక్ష? ఈ 2 పాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మనకున్నది ఏంటి అధ్యక్ష? గోదావరిలో కేవలం శబరి అని ఒకే ఒక పాయ, శబరి పాయ ఒకటే మనకుంది. యునో హౌ మచ్ శబరి కాన్స్టిట్యూట్స్? శబరి కాన్స్టిట్యూట్స్ ఓన్లీ 11% ఆఫ్ గోదావరి. అంటే కేవలం మనకుండే పాయ ఏదైతే, మనకు వస్తూ ఉన్న పాయ ఏదైతే ఉందో, మన రాష్ట్రంలోకి ప్రవహించే పాయ ఏదైతే ఉందో శబరి, దట్ ఈస్ ఓన్లీ 11% ఆఫ్ గోదావరి. చూస్తే దాంట్లో గోదావరి నుంచి కేవలం 500 TMC మాత్రమే శబరి పాయ నుంచి మనకు గోదావరికి నీళ్ళు వచ్చే పరిస్థితి. మిగిలినదంతా కూడా చూస్తే ప్రాణహిత 36%, ఇంద్రావతి 26%, రెండు కలిపితే దాదాపుగా 65% పాయలు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలితే తప్ప నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష. ఇవాళ మన కళ్ళ ఎదుటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే, ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి ఉండగానే 3 TMC నీళ్లు లిఫ్ట్ చేసుకొని అటు నుంచి అంటే వాళ్ళు తరలించుకొని తీసుకొని పోతా ఉంటే మన రాష్ట్రంగా మనం ఏం చేయగలిగామో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే చట్టసభలో ఇదే గత ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను. ఎవ్వడం ఏమి చేయలేని పరిస్థితి అధ్యక్ష. ఆ రాష్ట్రంలో వాళ్ళు చేసేది, ఆ రాష్ట్రంలో వాళ్ళకు వచ్చే నదులను వాస్తవ పరిస్థితి ఏమిటి అని అంటే, మనం గొడవ చేయగలుగుతాం, మనం కోర్టులకు పోతాం, కోర్టులో కేసులు వేస్తాం, కానీ అవేవి కూడా తెగవు అధ్యక్ష. అవన్నీ ఏమి తెగవు. అటు పై రాష్ట్రాలు కట్టుకునేటివన్నీ కూడా వాళ్ళు కట్టుకుంటూనే పోతా ఉన్నారు, మనమంతా చూస్తూ ఉన్నాం. అది ఆల్మట్టి ఎత్తు 519 మీటర్లకు చేర్చడం అయితేనేమి, 519 నుంచి ఇప్పుడు మళ్ళీ 524 మీటర్లు వాళ్ళు కట్టడం అయితేనేమి, అటువైపు నుంచి మహారాష్ట్ర వాళ్ళు గోదావరి పాయను అడ్డకోలుగా వాడుకోవడం అయితేనేమి, ఆ తర్వాత కాళేశ్వరంలో కేసీఆర్ గారు 3 TMC నీళ్లు లిఫ్ట్ చేసుకుని అటు నుంచి తీసుకొని పోవడం అయితేనేమి.